ఎంతోమంది నరాల సమస్యలతో, కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. ఇలాంటి ఈ న్యూరోమస్కులర్ డిజార్డర్స్ని ఆయుర్వేదంలో వాత వ్యాధులు అంటారు. ఇలాంటి ఈ నరాల బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేయాలి? దీనికి సంబంధించిన అద్భుతమైన ఇంటి వైద్యాలు, గృహ చికిత్సలు, నివారణ పద్ధతులు, అసలు కారణాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ, మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య, పెద్దవాళ్ళనే కాదు చిన్నవాళ్ళని, యువకుల్ని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ఈ నరాల బలహీనత. జనసామాన్యంలో ఈ నరాల బలహీనతగా చెప్పేటటువంటి ఈ సమస్యకు సంబంధించినటువంటి నివారణలు, ఇంటి వైద్యాలు, మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. చూడండి, కాలికి గాయం అవ్వబోతుంది అనుకోండి, గుబుక్కును వెనక్కి తీసుకుంటాం. కంట్లో నుంచి నీళ్లు కారుతున్నాయనుకోండి, లేదా కంటికి దగ్గరగా దుమ్ము, ధూళి కణాలు ఇలాంటివి వచ్చాయనుకోండి, వెంటనే మన కనురెప్పలు మూసేస్తాం. ఇలాంటి చర్యలన్నీ కూడా మనకు తెలియకుండానే క్షణాల్లో జరిగిపోతూ ఉంటాయి. దీనికి కారణం మన శరీరంలో పుట్టిన మొదలు చివరి వరకు పనిచేసేటటువంటి నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. ఈ నాడీ వ్యవస్థ మన శారీరక అవయవాల నుంచి సమాచారాన్ని మెదడుకి చేరేస్తుంది, మెదడు నుంచి ఆ సమాచారాన్ని తిరిగి అవయవాలకి రవాణా చేస్తుంది. ఈ ప్రక్రియలో నాడీ కణం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. నాడీ కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై నరాలుగా ఏర్పడతాయి, సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయి. ఇలాంటి నరాలు ఒకవేళ వ్యాధిగ్రస్తమైతే, ఇలాంటి నరాలు బలహీనమైతే దాన్ని వైద్య పరిభాషలో న్యూరోపతి అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ నాడీ వ్యవస్థే ముఖ్యమైనటువంటి విషయం. శరీరంలో ఉండే అన్ని వ్యవస్థల్లో నాడీ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. శ్వాస వ్యవస్థ, హృదయ స్పందన వ్యవస్థ ఇలాంటి విధులు నాడీ వ్యవస్థ తాలూకు ఆ నియంత్రణలో ఉంటాయి. అంటే నాడీ వ్యవస్థ తాలూకు ఆ సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి. మెదడు, వెన్నుపాము, కాళ్ళు, చేతులు ఇలాంటి అవయవాలకి నరాలు అనుసంధానమై ఉంటాయి. నాడీ వ్యవస్థకి ఏదైనా నష్టం, అంతరాయం ఏర్పడిందనుకోండి, తీవ్రమైన అనారోగ్య పరిస్థితులని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పార్కిన్సన్స్ డిసీజ్, అల్జీమర్స్ లాంటి వ్యాధులు కూడా నరాల్ని బలహీనం చేస్తాయి. రక్తనాళాలు గట్టిపట్టడం వల్ల కూడా నరాలు పనితీరు తగ్గుతుంది. నాడీ కణం చివరిలో నాడీ తంతువులు అంటే సినాప్స్ ఉంటాయి. ఇవి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటానికి ఉపయోగపడతాయి. వీటిపైన మైలిన్ అనేటటువంటి ఒక తొడుగు ఉంటుంది. ఇది తొలగిపోయిందనుకోండి, అప్పుడు ఆ నాడీ కణాలు బలహీనం అవుతాయి. విటమిన్ B12 లోపం వల్ల నరాలు బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో చేతులు, కాళ్ళల్లో నొప్పి, తిమ్మిర్లు, జలదరింపు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ B12 అనే పోషకం చాలా చాలా అవసరం. అలాగే దీనికి సంబంధించి ఇతర, అంటే ఏదన్నా ఒత్తుకుపోతుందా, ఏమన్నా నరాలు దెబ్బతింటున్నాయా, ఎక్కడన్నా ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయా, ఇలాంటివి కూడా కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రాథమికంగా తగ్గించుకోవడానికి కొన్ని ప్రాథమిక చికిత్సలు ఉన్నాయి, చక్కని ఇంటి వైద్యాలు ఇవి. వీటిని కొన్నింటిని తెలుసుకుందాం. ఒకటి చక్కగా పనిచేసేది ఏమిటంటే వేప గింజల నూనె. ఆ పెద్ద వేప గింజల నూనెని 10 నుంచి 15 చుక్కలు పాల్లో కలుపుకొని తాగుతూ ఉంటే నరాల బలహీనత తగ్గుతుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే మాల్కంగిని గింజలు, ఇది కూడా అంతే, నరాల బలహీనతలో ఉపయోగపడుతుంది. మాల్కంగిని గింజల్ని నీరుడి గింజలని కూడా అంటారు. ఈ తైలాన్ని 10 నుంచి 15 చుక్కలు పాలతో కలిపి తీసుకుంటూ ఉంటే నరాల బలహీనత తగ్గుతుంది. ఇలాంటిది ఇంకొకటి ఏమిటంటే మూషిణి గింజలు, విషముష్టి అంటారు. ఈ విషముష్టి గింజల్ని కాల్చి మసి చేసి దాన్ని జాగ్రత్తగా ఒక 10 మిల్లీగ్రాములు చాలా మైన్యూట్ డోసులో తేనె లేదా వెన్నతో కలిపి తీసుకుంటూ ఉండాలి. అయితే ఇది విషముష్టి కాబట్టి దీంట్లో విషతత్వాలు ఉంటాయి కాబట్టి శుద్ధి చేయడం అవసరం. ఇది ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటిది ఇంకొకటి చక్కగా పనిచేసేది ఏమిటంటే దూలగొండి చెట్టు. ఈ దూలగొండి గింజలు, వేర్లు కూడా పనిచేస్తాయి. దూలగొండి చెట్టు వేరుని పొడి చేసి నిల్వ చేసుకోవాలి. అలాగే ఈ దూలగొండి గింజలను కూడా ఇదే మోడల్లో పొడి చేసి నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక అర చెంచాడు చూర్ణాన్ని కషాయం కాచుకొని పరిగెడుపును తాగుతూ ఉంటే నరాల బలహీనత, మెయిన్గా పార్కిన్సన్స్ లాంటి వాత వ్యాధులు, కంపవాతం ఇలాంటివి తగ్గుతాయి. అయితే ఎప్పుడైనా సరే ఒక సమస్యను తగ్గించుకోవాలంటే దాని కారణాల మీద దృష్టి పెట్టాలి. కాబట్టి
ఈ నరాల బలహీనతకి కారణాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. లైమ్ డిసీజ్, హెచ్ఐవి లాంటి దీర్ఘకాలిక వ్యాధులు నరాల బలహీనతకి కారణమవుతాయి. అలాగే గులియన్-బారీ సిండ్రోమ్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా నాడీ వ్యవస్థను క్షీణింపజేస్తాయి. ఇంకా సీసం, పాదరసం, లోహాలు ఇలాంటివి ఇవి శరీరంలో నిల్వ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే మరి ఎలా తెలుస్తుంది నాడీ ఈ వ్యవస్థ బలహీనపడినట్టు? ఎలా తెలుసుకోవాలంటే కొన్ని లక్షణాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నరాలు బలహీనంగా ఉన్న చోట నొప్పి, జలదరింపు, స్పర్శ లేకపోవటం, కండరాలు బలహీనపడటం, పటుత్వం కోల్పోవటం, కండరాలు మెలి తిరగటం, తిమ్మిళ్ళు రావటం, అలసటగా ఉండటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎలక్ట్రోమయోగ్రఫీ లాంటి కొన్ని రకాల టెస్టులు చేసి కూడా నరాల బలహీనతని నిర్ధారించవచ్చు. కొన్ని సందర్భాల్లో బయాప్సీ లాంటివి కూడా అవసరమవుతాయి, దీని ద్వారా నర్వ్ డ్యామేజ్ని అర్థం చేసుకోవచ్చు. అయితే మరి ఈ సమస్యకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అంటే, ముందుగా ఈ నరాల బలహీనతకు కారణాలు తెలుసుకోవాలి, లక్షణాలను వీటిని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో శమన చికిత్సలు, శోధన చికిత్సలు అని రెండు రకాలు ఉంటాయి. శమన చికిత్సలు అంటే నరాలని శాంతింపజేయటం, దీనికి మహావాత విధ్వంసన రస్, అలాగే వాత చింతామణి రస్, బృహత్వాత చింతామణి రస్, రసరాజి రస్ ఇలాంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నరాల వాపు, నొప్పి ఇలాంటివి తగ్గించడం కోసం పునర్నవాది గుగ్గులు ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉండే వాటిని. ఇంకా రోగ నిరోధక శక్తి పెంచడం అవసరం, దీనికి అశ్వగంధ చూర్ణం, అశ్వగంధాది లేహ్యం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దీన్ని వాతవ్యాధి కాబట్టి వాతాన్ని తగ్గించడం కోసం పంచకర్మలలో వస్తికర్మ అనే దాన్ని ప్రధానంగా ఇస్తుంటాం, దానికంటే ముందు అభ్యంగన చికిత్స లాంటి పూర్వకర్మలు చేయాల్సి ఉంటుంది. వేగంగా కోలుకోవటానికి ఫిజియోథెరపీ, ఎక్సర్సైజులు ఇలాంటివి కూడా అవసరం అవుతాయి. ఒత్తిడికి గురైన, కణితిలో ఉన్న చోట నరాలు ఒత్తిడికి గురవుతున్నా అలాంటి చోట నా లేఖన ప్రధానమైనటువంటి లేపనాలు, అనులేపనాలు వీటిని ప్రయోగించాల్సి ఉంటుంది. ఇలాగా కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి పద్ధతులతో, ఔషధాలతో ఈ నరాలకు సంబంధించినటువంటి న్యూరోపతిని తగ్గించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలుపు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.